హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ 4-5 డేస్ నుంచి బీభత్సంగా వర్షం పడుతూనే ఉంది. అస్సలు ఎండ రావట్లేదు. అండ్ బోల్డ్ అని బట్టలు ఉండిపోతున్నాయి, ఎండట్లేదు అస్సలు. అండ్ కేరళ గురించి చాలా బాధేస్తుంది. బోల్డ్ అంత వర్షాలు వరదలు అయిపోయాయి కదా, మనందరం కూడా హెల్ప్ చేద్దాం. అండ్ పేటిఎం ద్వారా మనం ఫుడ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా మనం చాలా వేస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మన ఓల్డ్ క్లాత్స్ అన్నీ ఇవ్వచ్చు చేయాలి అనుకుంటే. అండ్ మీరు చాలామంది నా నెయిల్ కేర్ గురించి అడుగుతున్నారు. నా నెయిల్స్ ప్రిటీ స్ట్రాంగ్ ఉంటాయండి, అవి అంత తొందరగా ఇరిగిపోవడం ఏమి ఉండదు, గ్రో కూడా చాలా స్పీడ్గా వస్తుంది. మీరు నా నెయిల్ కేర్ గురించి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్, ఈ వీక్లోనే నేను పోస్ట్ చేస్తాను. సి, దీని మీద ఎలాంటి నెయిల్ పాలిష్ లేదు, ఏం లేదు. సి, ప్రిటీ గుడ్ కదా. అండ్ ఇప్పుడు నేను వండుతున్నాను చిన్న వడియాలు, టమాటో కూర, ఇంకా ఇది పొట్లకాయ అంటారు కదా, పొడుగు పొట్లకాయ అంటాం కదా, దీంతో ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. 4 ఉన్నాయి, సో చేసేద్దాం తొందరగా. చలో రండి. ఈ చిన్న వడియాలు టమాటో కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ పాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ మినప వడియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కూరలో వేసిన తర్వాత ఈ వడియాలు విరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఒక ఫ్రై చేసాము అంటే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది కదా. ఇవి మినప వడియాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఈలోపు సేమ్ ప్యాన్లోనే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు యాడ్ చేశాను. దాంతోపాటు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. తర్వాత చాప్ చేసి ఉంచుకున్న టమాటోలు యాడ్ చేస్తున్నాను. ఇది సూపర్ సింపుల్ కర్రీ అండి, జస్ట్ అంతే. ఇందులో ఉప్పు యాడ్ చేసి టమాటోలు అన్నీ ఫుల్గా మగ్గిన వరకు ఉడకనివ్వాలి. ఈలోపు నేను పొట్లకాయలని కట్ చేసుకుంటున్నాను. ఇవి ముదురుగా ఉన్నట్టయితే కుక్కర్లో పెట్టుకుని ఒక విజువల్ పెట్టి తీయండి. లేతగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటే కుక్కర్లో పెట్టుకోకపోయినా సరిపోతుంది. ఫస్ట్ నేను వీటిని కర్రీ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో నాకు కర్రీ ఇంకా తినాలనిపించలేదు. టమాటోస్ ఆల్రెడీ కర్రీలాగే అనిపించింది. సో నేను దీన్ని మిన బియ్యం పిండి, ఉప్పు, కారం అవన్నీ కలిపి పెన్న మీద వేపేద్దాం అనుకుంటున్నాను. సో ఒక క్రిస్పీ టెక్స్చర్ ఉన్న కూర ఒకటి, డ్రై టెక్స్చర్ ఉన్న కూర ఒకటి అయిపోతుంది కాబట్టి సూపర్ హ్యాపీ. అండ్ కారం కూడా అయిపోయింది. సో నేను దాన్ని ఓపెన్ చేసి ప్యాకెట్లో వేస్తున్నాను అన్నమాట. అండ్ దీంట్లోని కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటాను. నువ్వులు యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నువ్వులు మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను అన్నింటిలోని నువ్వులు యాడ్ చేస్తూ ఉంటాను. వీటిని ఇలా ఉప్పు కారం కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత టమాటోలు మగ్గాయో లేదో చూసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని టమాటోలు ఫుల్గా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని చిన్న వడియాలను యాడ్ చేసుకుందాం. ఇదిగో నేను ఇలా పన్నం మీద వాటన్నిటిని వేపిస్తాను. ఫుల్గా క్రిస్పీగా అయిపోయే వరకు వేపుతాను. అది సంథింగ్ లైక్ గ్రిల్ చేసినట్టేనమాట. అవి పెంచుసారా నా అన్నం, చిన్న వడియాలు, టమాటో కూర అండ్ పప్పు అండ్ ఫ్రై అయిపోయింది. సూపర్ ఈజీ వంట. గైస్, నాకు పార్సల్ వచ్చింది నాయకా నుంచి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా. నాయకాలోని, పర్పుల్లోని, రెండిట్లోని బీభత్సంగా ఇండిపెండెన్స్ సేల్ రన్ అయింది కదా, అప్పుడు కొన్ని నాయకా నుంచి కొన్ని పర్పుల్ నుంచి తెప్పించాను అనమాట. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. నేను ఓన్లీ 4 ప్రోడక్ట్స్ తెప్పించాను నైకా నుంచి. ఈ ఫ్రే 3 షీట్ మాస్క్లు తెప్పించాను. ఈ షీట్ మాస్క్లు ఏంటంటే బై 2 గెట్ 1 ఫ్రీ అనమాట. అండ్ నేను ఈ 2 సెలెక్ట్ చేశాను. నేను అనుకున్నాను ఈ 2 ఇంకొకటి ర్యాండమ్గా పంపిస్తారు కాబట్టి ఈ 2 ఇంకొకటి ఏదైనా సేమ్ ఫ్లేవర్ వచ్చేస్తుందేమో అనుకున్నా. బట్ నాకు 3 వేరియంట్స్ వచ్చాయి. 3 లాంచ్ అయ్యాయి అనమాట. 3 వచ్చాయి అనమాట. ఐమ్ సూపర్ హ్యాపీ. అండ్ ఇంకొకటి సెలెక్ట్ చేసింది ఏంటి అంటే లాక్మీ 925 మ్యాట్ కాంపాక్ట్ ప్రెస్ పౌడర్. ఇది నా షేడ్ వచ్చేసి ఆప్రికాట్. ఇది 450 రూపీస్ అండ్ ద డిస్కౌంట్ ఐ థింక్ 20 or 30% ఉంది. ఇది బై 2 గెట్ 1 ఫ్రీ. ఈచ్ వన్ కాస్టెడ్ అరౌండ్ 99 రూపీస్ అనమాట. అండ్ 1 మాస్క్ ఈజ్ ఈక్వల్ టు 1 వీక్ ఆఫ్ సీరం. అంటే 1 వీక్లో మనం యూజ్ చేసే సీరం అంతా 1 మాస్క్లో వస్తుంది అంట. ఇది బ్లూ కలర్ది ఏంటి అంటే దానిమ్మ గింజల్ది. అండ్ ఇన్స్టెంట్లీ హైడ్రేట్ చేస్తుంది, స్కిన్కి మాయిశ్చర్ చేస్తుంది. యాసిడ్, హైరిలోనిక్ యాసిడ్ సీరం అంట, బ్లూ కలర్ది. అండ్ ఇది వచ్చేసి డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, డల్నెస్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది లెమన్ది.
అండ్ ఇంకొకటి వచ్చేసి పింకిష్ గ్లో టిష్యూ మాస్క్, పింకిష్ గ్లో స్మూత్ అండ్ స్కిన్ అనమాట. అండ్ ఇది ఈ ఫ్లవర్స్ది. ఈ గానియా షీట్ మాస్క్ మీద అతి తొందరలో నేను రివ్యూ చేసి మీ అందరికీ చూపిస్తాను. అండ్ జస్ట్ 4 ప్రోడక్ట్స్ తెప్పించాను అండ్ ఇందులో ఒకటి ఫ్రీ, అంటే 3 పర్చేజ్ చేశాను. ఈ మూడు కలిసి నాకు పడింది 620 రూపీస్. చలో వంట అంతా అయిపోయింది కదా, షోనుకి తినిపించి ఆల్రెడీ నా చుట్టూ చుట్టూ తిరుగుతున్నాడు, వాడికి తినిపించి మనం కూడా తినే. కెమెరా కనిపించగానే ఫోజులు ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది సార్. అది ఉన్ని స్టిక్కర్ ఏం చెప్దామని వచ్చానంటే, నిన్న సండే కదా, సండే సాహిల్ వాళ్ళ స్కూల్ తరపున స్కేటింగ్ కాంపిటీషన్స్లో విన్ అయ్యి లైక్ పూరా క్లాస్కి 4-5 మందిని సెలెక్ట్ చేశారు. అందులో సాహిల్ కూడా అన్నాడనమాట. సో నిన్న అక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళాము, హుసేన్ సాగర్ దగ్గర కాంపిటీషన్స్ అయ్యాయి. స్కేట్స్ అన్ని స్కూల్స్ హైదరాబాద్లో బోల్డ్ స్కూల్స్తో కలిసి కాంపిటీషన్స్ అయ్యాయి అనమాట. ఫస్ట్ అసలు వర్షం పడుతుంది కదా అంతగా నేను వెళ్ళను, నేను షోను ఇంట్లో ఉండిపోతాం, వాళ్ళిద్దరినే వెళ్దామని చెప్పాను. బట్ సాహిల్ రా 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 అని ఏడ్చాడనమాట. సో మేము అందరూ కూడా వెళ్ళాము, అక్కడ ఒక చిన్న బ్లాగ్ చేశాను, మీరందరూ కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సాహిల్ అక్కడైతే సెలెక్ట్ అవ్వలేపాడు, బట్ స్కూల్ తరఫున సెలెక్ట్ అయ్యాడు. పార్టిసిపేట్ చేయడం అన్నది మోర్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అనమాట. సో దాని తర్వాత మేము హరీష నాకు లంచ్కి పిలిచింది, అక్కడ నుంచి నేను ఇంకా బ్లాగ్ చేయలేదు. హరీష వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము, చికెన్ అన్ని తిన్నాము. దాని తర్వాత అక్కడ నుంచి సినిమాకి వింట్రా, అక్కడ నుంచి మేము సినిమాకి వెళ్ళాము ఈవినింగ్. గూఢచారి సినిమాకి వెళ్ళాం, ప్రిటీ గుడ్ ఉంది, చాలా బోల్డ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఏదైనా సినిమాలు ఎప్పుడైనా నేను హరీష పక్కన కూర్చొని చూస్తే ఆ మజాయే వేరనమాట. లైక్ మా ఇద్దరిది వేవ్ లెంత్ ఎంత ఈక్వల్గా ఉంటుందంటే, నేను సినిమాలో ఏది చూసి నవ్వుతానో అది కూడా అదే చూసి నవ్వుతుంది. లైక్ మా ఇద్దరికి పాయింట్స్ కూడా ఒక్క పాయింట్సే పట్టుకుంటామన్నమాట. ఎంత చాలామందితో సినిమాలు చూసినా, మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో మా ఇంత అందరితో చూసినా, హరీషతో చూసినప్పుడు వచ్చినంత మజా నాకు ఇంకా అబ్బర్తోనే ఉండదు అనమాట. మేబీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ సిస్టర్స్గా పుట్టినట్టు ఉంటాం అనమాట. సో ఐఎమ్ ప్రిటీ హ్యాపీ, హ్యాపీ సండే అయిపోయింది. అండ్ మీరు అది చూసిరండి, తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఏంటి అప్పుడే రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? ఇప్పుడు టైం ఇంకా 8 కూడా అవ్వలేదు, బట్ మా ఇంట్లో అందరు రెడీ అయిపోయారు. మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అనమాట, ఎందుకంటే సాహిల్ వాళ్ళ స్కూల్ తరపున స్కేట్స్ కాంపిటీషన్స్లో విన్ అయ్యాడు. సో ఇప్పుడు వాళ్ళ స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ కాంపిటీషన్స్కి వెళ్తున్నాడు అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ మా కార్ అయితే మేము సర్వీసింగ్కి ఇచ్చాము, సో వీ హ్యావ్ టు బుక్ ఓలా అండి. ఓలా బుక్ చేసుకుని వెళ్ళాలి. ఐ థింక్ అది వెళ్ళడానికి 1 అవర్ పడుతుందంట. అండ్ సో వెళ్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, ఫింగర్స్ క్రాస్డ్ సాహిల్ విన్ అవ్వాలని మీరు కూడా ప్రేయర్ చేయండి. ఓకేనా? ఫింగర్స్ క్రాస్డ్. Next level. Mine.
సో అసలు గెలవలేదన్నమాట. అక్కడ నుంచి మేము హరీష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హరీష వాళ్ళ ఇంట్లో ఎంత చక్కగా ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ వర్షం వర్షం. సో మా బెడ్రూమ్ మొత్తం ఇలా తాళ్ళు కట్టి మరీ బట్టలు అండేయాల్సి వస్తుంది. మీరు ఎలా అండేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ కాదు, ఆల్మోస్ట్ గుడ్ నైట్ చెప్పే టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోతుంది. అండ్ వాళ్ళ ముగ్గురు కొంచెం కిందకి వాక్కి వెళ్ళారనమాట. ఈలోపు నేను కిచెన్ మొత్తం తొందరగా క్లీన్ చేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసి బెడ్రూమ్ అన్నీ సర్దేస్తాను. ఇది ఇవన్నీ చేయడం నాకు ఒక 30 మినిట్స్ పడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ చూచుని పోతారు, సాహిల్ అండ్ కుషాల్ చూచుని పోతారు. దాని తర్వాత నేను ఈ బ్లాగ్ని ఎడిట్ చేస్తాను. ఈ బ్లాగ్ ఏంటంటే సండేది హాఫ్ అండ్ మండేది కలిపిన బ్లాగ్ అనమాట. ఇందులోని సూపర్ ఇంట్రెస్టింగ్గా అయితే ఏమీ లేవు, జస్ట్ ప్రిటీ నార్మల్ బోరింగ్ డే అని చెప్పాలి. అంతేనండి, ఇంకో మంచి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందు కలుస్తాను. టిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, ఎంజాయ్ యువర్ లైఫ్, గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్.